హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిట్టపల్లి శిరీషా లాగ్స్. ఈరోజు నేను మసాలా వడ క్రిస్పీగా క్రంచీగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. దానికన్నా ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. దీనికి కావాల్సింది 1/2 కేజీ మినపప్పు, ఇంకా 1/2 కప్ రైస్, రెండు కలిపి రాత్రి నానబెట్టేసుకోవాలి. పొద్దున్నే వడలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను రాత్రి నానబెట్టుకున్నాను. పొద్దున్న మళ్ళీ ఒకసారి కడిగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని, ఆ మిక్సీ జార్లో 4 పచ్చిమిర్చి వేసుకోవాలి, ఇంకా జీలకర్ర కూడా వేసుకొని మంచిగా మెత్తగా స్మూత్గా రుబ్బుకోవాలి. నేను చూపించిన విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. దాంట్లో నేను 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. తర్వాత దాంట్లో నేను 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాను. వేసుకొని దీంట్లో నేను పట్టేటప్పుడే ఉప్పు కూడా వేసుకున్నాను, అది చెప్పడం మర్చిపోయాను. తర్వాత దాంట్లో నేను కొన్ని చిన్నగా సన్నగా కట్ చేసుకున్న పుదీనా ఆకు వేసుకోవాలి, ఇంకా చిన్నగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడ కూడా వేసుకోవాలి, ఇంకా చిన్నగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా కూడా చూసుకోవాలి, సరిపోకపోతే వేసుకోవాలి. మంచిగా కలిపి ఇలా నేను చూపించిన విధంగా పిండిని ఇలా బీట్ చేసుకోవాలి, ఎందుకంటే వడలు క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి. మనకి ఇది పర్ఫెక్ట్గా రెడీ, పిండి రెడీ అయింది మనం వడలు వేసుకోవడానికి రెడీ అని ఎలా తెలుసుకోవాలి అంటే, ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని కొంచెం పిండి దాంట్లో వేస్తే నీళ్ళల్లో పైన ఫ్లోట్ అయిందంటే అది పర్ఫెక్ట్గా పిండి రెడీ అయినట్టు వడలు వేసుకోవడం. ఇంకా దాంట్లో నేను కరివేపాకు కూడా వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు నేను వడలు వేసుకుంటున్నాను. స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని డీఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ వడలు చూపించిన విధంగా చెయ్యి నీళ్ళల్లో అద్దుకొని తర్వాత పిండిని వడ షేప్ లాగా చేసేసుకొని ఇలా ఆయిల్లో డీఫ్రై చేసేసి లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వడల్ని చేసుకోవాలి. లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, మన మసాలా వడ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక్క లైక్ కొట్టండి. ఇవి హై ఫ్లేమ్లో మాత్రం ఫ్రై చేసుకోవద్దు, ఎందుకంటే లోపల ఉడకదు. సో నేను చెప్పినట్టు మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా నేను చూపిస్తున్నాను చూడండి, అలా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వాయా కూడా వేసుకుంటున్నాను, అలానే ఫ్రై చేసుకొని తినండి. టేస్టీ టేస్టీగా హెల్దీగా ఉండడానికి ట్రై చేయండి. మినపప్పు చాలా మంచిది కదా, ఇలా వడలు చేసుకొని తినండి. లాస్ట్ ఎండింగ్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మా పిల్లలు రివ్యూ చెప్తున్నారు. ఈమె మా అతిథి, ఈమె కూడా పెట్టాను. తింటూ ఉంటే క్రంచీగా సౌండ్ కూడా వస్తుంది, గమనించండి. పల్లి చట్నీ, దీని కాంబినేషన్ బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ మీకు ఎప్పుడూ వస్తూ ఉంటుంది.